ఒకేసారి ఏపీ తెలంగాణ ఎన్నికలు ఢిల్లీ నుంచి సంకేతాలు ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి మిషన్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలపైన తాజాగా సంకేతాలు అందుతున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరిగేలా కొత్త చర్చ తెర మీదకొచ్చింది ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి కానీ కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జమిలి ఎన్నికలపైన చర్చ వేళ కొత్త సమీకరణాలు మొదలయ్యాయి కేంద్రం జమిలికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్న తక్షణం అమలుకు సాధ్యం కాదనే వాదన ఉంది అయితే ఎన్నికల సంఘానికి మాత్రం ఎన్నికల నిర్వహణ అధికారం పైన ప్రత్యేక అధికారాలు ఉన్నాయి అందులో భాగంగా ఆరు నెలల ముందు ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయంటూ తాజాగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో ముందస్తు ఖాయమా అనే చర్చ మొదలైంది ఈ సమయంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్య నేతలు ఆసక్తికర అంశాలను ప్రస్తావిస్తున్నారు తెలంగాణలో జనవరిలో కొత్త అసెంబ్లీ కొలువు తీరాల్సి ఉంది అదేవిధంగా ఏపీలో లోక్సభతో పాటుగానే ఎన్నికలు జరగనున్నాయి లోక్సభకు ముందస్తు ఖాయమైతే అప్పుడే ఏపీలోనూ ఎన్నికలు జరిగే ఉంది ఈ మేరకు బీజేపీ నేతలు చెబుతున్న సమాచారం మేరకు వచ్చే జనవరిలోనే లోక్సభ ఎన్నికలు ఉంటాయని చెబుతున్నారు లోక్సభతో పాటుగాని ఏపీ తెలంగాణ ఎన్నికలు అదే విధంగా మొత్తంగా పదమూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు ఇండియా కూటమిగా ఉన్న ప్రతిపక్ష కూటమి నేతలు ఇదే అంచనాతో ఉన్నారు అదే జరిగితే రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారే అవకాశం కనిపిస్తోంది ఇదే జరిగితే తెలంగాణలో ఒక నెల ఆలస్యంగా ఏపీలో రెండు నెలల ముందుగా ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరువాత ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జమిలి ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక భేటీ జరిగింది ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుముఖత వ్యక్తం చేశారు ఇప్పుడు బీజేపీ ఇండియా కూటమి నేతలు అంచనా వేస్తున్నట్లుగా జనవరి ద్వితీయ అర్ధంలో లోక్సభ పన్నెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాలని నిర్ణయిస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు ఖాయంగా కనిపిస్తోంది ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వాతావరణం మొదలైంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైసీపీ నేతలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమని చెబుతున్నారు అయితే టీడీపీ బీజేపీ జనసేన పొత్తుల రాజకీయం కీలకంగా మారనుంది దీంతో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలలో తీసుకునే నిర్ణయాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది